एम न्यूज़ को स्वागत ना पेर किशोर कड़प जिला कमलापुरम परिधि ज्वारी ब्लास्टिंग कारणंगा देबतिंटुना निवास गृहालु एर्रगुंट्ल नगर पंचायती परिधिलोनी शांतिनगर प्रांतंलो पलु निवास गृहालु देबतिंटुन्नायि इक्कड़ इल्ल गोडलकु चीलकलु एर्पड्डायि గోడలు నెర్రలు చీలేందుకు సమీపంలోని జ్వారి సిమెంట్ కర్మాగారమే కారణమని స్థానికులు అంటున్నారు. వివరాల్లోకి వెడితే కడప జిల్లా ఎర్రగుంట్ల సమీపంలోని జ్వారి సిమెంట్ కర్మాగారం క్వారీలో కొనసాగుతున్న బ్లాస్టింగ్ ధాటికి నివాస గృహాలు దెబ్బతింటున్నాయి. సున్నప్రాయ క్వారీలో నిబంధనల మేరకు కాకుండా మోతాదుకు మించి బ్లాస్టింగ్ పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో భూకంపం వచ్చిన తరహాలో ఇళ్లు కంపించడం ఎళ్ల గోడలో చేరడం జరుగుతోందని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఎర్రగుంట్లోని శాంతినగర ప్రాంతం జ్వారి క్వారీకి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయినా బ్లాస్టింగ్ సమయంలో ఇక్కడి ఇళ్లలోని మంచాలు కూడా కదులుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వలసపల్లె గ్రామం జ్వారి క్వారీకి కేవలం 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ గ్రామంలో చాలా గృహాలు దెబ్బతున్నాయి. జ్వారి యాజమాన్యం బ్లాస్టింగ్ ప్రక్రియలో మోతాదుకు మించి పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నారన్న వాదన ఉంది. కానీ సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. బ్లాస్టింగ్ సమయంలో ఎర్రగుంటల్లోని వేంపల్లి రోడ్లో కూడా భూమి కంపిస్తోందని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు జ్వారీ క్వారీ బ్లాస్టింగ్పై దృష్టి సారించాలని ఎర్రగుంట్ల వలసపల్లె గ్రామ ప్రజలు కోరుతున్నారు. గృహాలు మాత్రం చాలా భయంకరంగా చీలినాయి. మేము చీలడం వల్ల మేము మళ్ళీ అప్పు తెచ్చేసుకుంటున్నారు. లేకపోతే అప్పు తెచ్చుకుని వేసుకునే ఇప్పుడు అప్పల్లో ఉన్నాము. మా సందులు కట్టించలేదు. ఎందువల్ల చీలినాయమ్మా ఇల్లులు? ఫ్యాక్టరీ వల్ల, ఫ్యాక్టరీ ఖాతాల వల్ల. రోజు మేము ఫోన్ చేసినప్పుడు దేనికి ఏం లాభం లేకునే ఏం లాభం ఎక్కడైనా స్థలాలను చూపించే ఊరనే చదివించుకోవాలన్నా, ఇంటి పరిస్థితి చూసుకోవాలన్నా, ఇంట్లో బాగా చేసుకోవాలన్నా. ఇప్పుడు ఈ కరోనాలో తిని తిండికి ఇబ్బంది పడుతుంది. తలకు వడ్డీలు కట్టుకోలేక ఇంట్లో ఎప్పుడు కలుగుతుందో ఎప్పుడు పడుతుందో భయపడుతున్నాం. వాళ్ళు మీరు చెప్తున్నారా బతుకుతున్నారా? మేమైతే ఏమంతా గాతలు పెట్టి మేమేం బాగుపడుతున్నాం అని ఇప్పుడు మూడేళ్ల నుంచి పోరాడుతూనే ఉంటాం మేము. ఇట్లా చిన్నగంగన్న గారి రామాంజనేయులు. నేను గత 20 ఏళ్ళ నుంచి శాంతినగర్లో నివాసం ఉంటున్నాను. అక్కడ నాకు బాడిగింది కాబట్టి సొంతంగా స్థలం తీసుకున్న మంచిది ముందు. కానీ నేను ఇల్లు వేసుకున్నా వచ్చి బ్లాస్టింగ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంది. నా స్లాబ్ పైన కూడా సెంటర్కు చీలింది, దాన్ని మళ్ళీ నేను కవరింగ్ చేసుకున్నాను. అదేవిధంగా నా ఎలివేషన్గా చీలడానికి ఇల్లు తీసి మేము దాదాపు అంటే 20 నుంచి 25 లక్షల పైన ఇన్వెస్ట్ చేసుకున్నాం. ఇంటికి నీట్గా కట్టుకున్నాం. కానీ బ్లాస్టింగ్ జరిగిన ఏంటంటే ఆ టైంలో బ్లాస్టింగ్ జరుగుతుంది. దానివల్ల మాకు అధికారులు స్పందించి నిజమైన చర్యలు తీసుకోవాల్సిందిగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా? ఫ్యాక్టరీ వాళ్ళ దృష్టికి మా సహదేవుడు అనే ఆయన తీసుకెళ్ళి చెప్పాడు. ఫ్యాక్టరీలో కూడా వాళ్ళ అర్జీ పెట్టేశాడు. అదేవిధంగా స్పందనాల్లో కూడా అర్జీ పెట్టేశాడు. ఇంతవరకు అధికారులు ఎవరు కూడా మా దగ్గరికి రాలేదు. ఎటువంటి సాయం అందలేదు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.